ఏపీ సీఎం జగన్కి వరుస లేఖలు రాస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ సంధించారు ఈ లేఖలో అదిరిపోయే కామెంట్లు చేశారు సీఎం జగన్కు పార్టీ నేతలకు ఆయన నలభై ఎనిమిది గంటలు గడువు విధించారు ఈలోగా చర్యలు తీసుకోకపోతే తానే సంచలన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం కూడా చేశారు దీంతో ఇప్పుడు రఘురామరాజు రాసిన లేఖ సీఎం జగన్కి మరింత షాకిస్తుంది కొన్నాళ్ళగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ వెబ్సైట్ నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు పేరుని తొలగించారు ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది వెంటనే స్పందించిన రఘురామ తాజాగా ఈ విషయమై నిలదీస్తూ సీఎం జగన్కి లేఖ సంధించారు పార్టీ అధికారిక వెబ్సైట్ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు వైసీపీ తరఫున గెలిచిన తాము ఇప్పటికీ వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నానని అలాంటిది వైసీపీ వెబ్సైట్లో తన పేరుని ఎందుకు తొలగించారని నిలదీశారు పార్టీ నుంచి బహిష్కరించారా అన్న సందేహం కూడా వ్యక్తం చేశారు పొరపాటున తొలగించారా లేక కావాలనే చేశారా అన్న స్పష్టత కోరారు కావాలని తొలగించుంటే పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావిస్తానని తెలిపారు నలభై ఎనిమిది గంటల్లో పేరు చేర్చకపోతే పార్లమెంట్ సెక్రటేరేట్ దృష్టికి తీసుకువెళ్తానని రఘురామ స్పష్టం చేశారు నాకు నేను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని రఘురామ తేల్చి చెప్పారు ప్రస్తుతం ఈ లేఖపై వైసీపీ నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి రాజ్యసభ లోక్సభకి కలిపి వైకాపా తరఫున ఇరవై ఎనిమిది మంది ఎంపీల పేర్లతో గతంలో వెబ్సైట్లోని జాబితాలో పొందుపరిచారు తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరుని ఎంపీల జాబితాలో చేర్చారు అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు ఈ నేపథ్యంలో ఆయన జగన్కి లేఖ రాశారు